हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल। ई रोज़ मन वीडियो पल्ली नुव्वुल चिक्की एला चेयालो चूद्दामु। ई पल्ली नुव्वुल चिक्की सिंपल गा टेस्टी गा क्रंची गा अंटे तीनेटप्पुडु पंटिकी अंटुकोकुंडा ई पल्ली नुव्वुल चिक्की पाकं एला चेसुकोवालो मनं ई रोज़ ई वीडियो चूद्दामु। ई पल्ली नुव्वुल चिक्की आरोग्यानिकी एंतो मंचिदी, मुख्यंगा एमुकलु गट्टिपड्डानिकी, ब्लड प्रेशर नि तग्गिंचडानिकी, చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి నువ్వులు ఎంతో బాగా హెల్ప్ చేస్తాయి। మరి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాము। ఈ పల్లి నువ్వుల చిక్కీ కోసం నేను 2 కప్పుల వరకు పల్లీలను అయితే తీసుకున్నాను। ఈ పల్లీలని లో ఫ్లేమ్లో పల్లీలు బాగా వేగేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి। నాకైతే ఈ 2 కప్పుల పల్లీలు వేగడానికి 15 నిమిషాల వరకు పట్టింది। పల్లీలు వేగినట్టు తెలియడానికి मन की సౌండ్ అనేది చేంజ్ అవుతుందండి। ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది। అండ్ అలాగే పల్లి నుంచి పొట్టు విడిపోయి 2 ముక్కలుగా విడిపోతుంది। సో అలాంటప్పుడు మీరు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు। ఆ తర్వాత అదే pan లో 1/2 కప్పు వరకు నువ్వులని వేసుకోవాలి। మీకు ఇక్కడ కావాలనుకుంటే 1 కప్పు నువ్వులను కూడా తీసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ 1/2 కప్పు నువ్వులు తీసుకున్నాను। ఇవి ఒక 2 నిమిషస్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఆ తర్వాత ఇలా ఫ్లాట్ గా ఉండే ఏదైనా గ్లాస్ కాని గిన్నె కాని హెల్ప్ తీసుకొని ఇలా మనం కొంచెం ప్రెస్ చేస్తే పల్లీల నుంచి పొట్టు విడిపోయి అలాగే 2 ముక్కలుగా పల్లీ అనేది విడిపోతుంది। అలా కాకుండా మీరు 2 చేతులతో ఇలా రుద్దుతూ పల్లీలని కాస్త ప్రెస్ చేసినా కాని పల్లీ నుంచి పొట్టు విడిపోయి అలాగే 2 ముక్కలుగా విడిపోతుంది। మనకి ఈ చిక్కీకి పల్లీ అనేది 2 ముక్కలుగా విడిపోయి ఉండాలి। అండ్ అలాగే ఈ పొట్టు ఇల్లంతా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి ఇలా ఒక జాలి గరిటెను తీసుకొని ఇలా ఒక ప్లేట్ లో పొట్టంతా సెపరేట్ చేసుకోవచ్చు। సో ఇక్కడ చూసారు కదా, పల్లీలు అలాగే నువ్వులు అయితే రెడీగా ఉన్నాయి। ఇప్పుడు మనం పాకం ఎలా చేయాలో చూద్దాము। మరి 2.5 కప్పుల వరకు తీసుకున్నాం కదా మనం అన్ని పల్లీలు నువ్వుల క్వాంటిటీ కలిపి। సో ఇక్కడ నేను బెల్లాన్ని 1.25 కప్పు వరకు తీసుకుంటున్నాను। మీరు కావాలనుకుంటే ఇంకో ఎక్స్ట్రా 1/2 కప్పు యాడ్ చేసుకోవచ్చు, అంటే 2 కప్పులు యాడ్ చేసుకోవచ్చు। సో ఇలా బెల్లంలో ఉన్న డస్ట్ పోవడానికి ముందుగా బెల్లాన్ని కరిగించి మనము వేరే pan లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి। ఇలా వడగట్టుకున్న బెల్లాన్ని తిప్పుతూ మనము పాకం వచ్చేంత వరకు తిప్పుతూ ఉండాలి। ఇప్పుడు మనము చిక్కీని పెట్టుకోవడానికి ఒక ప్లేట్ కి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అప్లై చేసుకొని పక్కన ఉంచుకోవాలి। ఈ ప్రాసెస్ కూడా మనం ముందే చేసుకొని పెట్టుకోవాలండి, ఎందుకంటే చిక్కీ అయినాక టైం అంత ఉండదు। సో ఇలా చూసారు కదా ఇక్కడ మనకి పాకం వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాము। ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, సో చూడండి ఇక్కడ మనకి తీగ పాకం అయితే వచ్చింది, అంటే మనకి ముందుగానే గట్టి పాకం అయితే రాదండి। చూసారు కదా ఇక్కడ ఇది లేత పాకం, తీగ పాకం అని అంటారు, కానీ ఈ చిక్కీకి మనకు కావాల్సింది గట్టి పాకం। సో మనం ఇంకొంచెం టైం వెయిట్ చేయాలన్నమాట, పాకం వచ్చేంత వరకు గరిటని పాకంలో తిప్పుతూనే ఉండాలండి, లేదంటే అడుగున పట్టేస్తుంది। సో ఇక్కడ చూస్తే మనకి పాకం అయితే వచ్చేసింది, అంటే సాఫ్ట్ టెక్స్చర్ లోకి పాకం చేంజ్ అయినప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది। చూసారు కదా మనకి ఇక్కడ గిన్నెకి అంటుకోకుండా పాకం అయితే వచ్చేస్తుంది। అండ్ మీరు ఇక్కడ సౌండ్ కూడా చెక్ చేయొచ్చు, మనం ఈ చిక్కీ చేయడానికి మనకి కావాల్సిన కరెక్ట్ టెక్స్చర్ ఇదన్నమాట। సో మీకు ఇలా వచ్చినప్పుడు ఫ్లేమ్ని మీడియం లోనే ఉంచుకొని ముందుగా నువ్వులని యాడ్ చేసుకొని నువ్వులంతా బాగా కలుపుకోవాలి। నువ్వులంతా బాగా కలుపుకున్నాక పల్లీలు వేసుకొని వెంటనే ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పల్లీలు నువ్వులు పాకంలో బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి। ఇలా ఇవన్నీ బాగా కలిసాక ఇప్పుడు మెయిన్ చిట్కా అండి, మనకి పల్లి నువ్వుల చిక్కీ బయట చేసినట్టుగా రావాలంటే పాకంలో నెయ్యి యాడ్ చేయకుండా ఈ టైంలో నెయ్యి యాడ్ చేయడం వల్ల పాకంకి మంచి టెక్స్చర్ అలాగే పంటికి అంటుకోకుండా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది। సో నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకున్నాక మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఇలా ఫ్లాట్గా ఉండే దాని హెల్ప్ తీసుకొని బాగా ప్రెస్ చేసుకోవాలి। ఇలా ప్రెస్ చేసుకుంటే చిక్కీ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, అందుకే హ్యాండ్తో కాకుండా ఇలా ఫ్లాట్గా ఉండే దాంతో స్ప్రెడ్ చేసుకుంటే మనకి చిక్కీ ఈవెన్గా ఉంటుంది। అండ్ చిక్కీ వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా ఘాట్లు పెట్టుకుంటే చల్లారాక మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది। సో చూసారు కదా ఎంతో టేస్టీగా క్రంచీగా ఎంతో బలాన్ని ఇచ్చే పల్లి నువ్వుల చిక్కీ అయితే రెడీ అయిపోయిందండి। ఈ చిక్కీ ఇలా ట్రై చేసి చూడండి, అస్సలు పాకం పంటికి అంటుకోకుండా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చిక్కీ। రోజు ఒకటి తిన్నా కానీ పిల్లలకి పెద్దలకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎంతో మంచిది।
मरी मीरू कूडा मी इंट्लो नेनु चूपिंचिनट्टुगा चिकेन ट्राई चेसि मीकु एला वच्चिंदो नाकु कमेंट सेक्षन लो खच्चितंगा शेर चेयंडि अंड मीकु ई वीडियो नच्चिते मी फ्रेंड्स अंड फैमिलीस् की कूडा शेर चेयंडि अंड ई चिक्की मनमु नेल रोजुल पाटु हैपीगा स्टोर चेसुकोवच्चु थैंक्स फर् वाचिंग